ఇప్పుడు మనం వైడూరుపురం కోటకు దక్షిణ భాగాన ఉన్న చెరువు కట్టపై ఉన్నాం. ఇక్కడి నుండి మనకు దూరంగా కనిపిస్తున్నది శ్రీ నీలకంఠేశ్వర స్వామి మందిరం, అంటే శివాలయం. ఇది వెంకటరాయుని కోటకు నైరుతి వైపున నిర్మాణం జరిగి ఉంది ఈ శివాలయం. పురాతన కాలం నాటి గుళ్ళు కానీ గోపురాలు కానీ దాదాపుగా రాతి స్తంభాలతోనే అగుపిస్తాయి. కానీ ఇక్కడ చిన్న చిన్న రాళ్లను ఇటుకలుగా పేర్చి వాటిపైన డంగు సున్నంతో ప్లాస్టరింగ్ చేసి అందమైన అలంకరణతో అలంకరించి ఉండడం మనం చూస్తాం. ఈ ఆలయానికి సింహద్వారము తూర్పు వైపున ఉంటే ఉత్తర దక్షిణ ద్వారాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది దక్షిణ ద్వారం. అది మొత్తం కూడా శిథిలావాసలో చేరుకుపోయింది ఈ శివాలయము. గర్భగుడి అసలు ఏమీ కూడా లేనట్టుగానే ఉంది. చూడండి, ఇక్కడ నుంచి చూస్తే శివలింగం కనబడుతుంది. పూర్తిగా నేలమట్టమైన ఈ మందిరం చాలా దీన స్థితిలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇక్కడ మనము ఒకటి కొత్తగా గమనిస్తున్నాం. ఏమిటంటే శివలింగం పైన ఉన్న పిండం పడుతున్న నీటి బొట్టు వలె ఉన్నది. ఇలాంటివి మనము దాదాపుగా చూడడం అరుదు. అసలుకి పానవట్టం మీద ఉన్న లింగం దానికి సంబంధించింది కాదు. ఈ గుడి యొక్క శిఖరంపై భాగం ఇది. గుడి గోపురము కూలిపోయినప్పుడు అక్కడి నుండి పడ్డ ఈ శిఖర భాగాన్ని ఈ పానవట్టం మీద ఉంచడం జరిగిందట. దానిపైన లింగం లేకపోవడం వలన ఈ పానవట్టం పైన ఆ శిఖర భాగాన్నే పిండంగా అమర్చడం జరిగింది. ఇక లింగాన్ని తదేక దృష్టితో చూస్తున్న ఈ నందేశ్వరుని కూడా మనం చూస్తున్నాం. దాని ప్రక్కనే ఉన్న అఖండ దీపం వెలిగించడానికి వీలుగా ఉన్న రాతితో తయారు చేసిన దీపపు ప్రమిదాన్ని కూడా చూస్తున్నాం. చాలా రాజ్యాల్లో రాజభవనాలు కోటలు నిర్మించిన తర్వాతే ఆ రాజ్యంలో గుళ్ళు గోపురాలు నిర్మాణాలు చేసేవారు. కానీ ఇక్కడ మాత్రము ముందుగా ఈ శివాలయాన్ని నిర్మించిన తర్వాతే కోట నిర్మాణము చేశారట. గుడి బయట మరియు లోపలి గోడలపై ప్రతి చోట డంగు సున్నంతో నునుపుగా చేసిన అందమైన పూల తీగలు అల్లికలు ఉండేవి. సంరక్షణ చర్యలు తీసుకోకపోవడం వలన చూడండి ఆ యొక్క ఇటుకల్ల ఆ రాళ్ళని ఏ విధంగా పేర్చారన్నది మనము చూస్తున్నాం. ఇదంతా కూడాను డంగు సున్నంతో కప్పబడి నునుపుగా ఉండేది. ఏమాత్రము రక్షణ చర్యలు తీసుకోకపోవడం వలన కాలక్రమేణా అవన్నీ కూడా పెచ్చులుగా ఊడిపోవడం వల్ల కేవలము రాళ్ల బిచ్చలనే పేర్చి నిర్మించినట్లుగా అగుపిస్తుంది. చూడండి, ఇక్కడ మనకు మీకు చూపిస్తున్నాను ఎంత నునుపుగా ఉన్నదన్నది. ఇంతటి మందమైన ఇక్కడ దీపాన్ని వెలిగించడానికి వీలుగా ఆ గూళ్ళు నిర్మాణం ఉన్నది. ఇక్కడ కూడాను ఈ పైభాగాన మనం చూస్తున్నాము ఆ డంగు సునంతో ఇంతటి నునుపుగా చేశారన్నది. ఇక్కడ కూడా నీలకంఠేశ్వర స్వామి రాసిన ప్రదేశంలో కూడాను దాదాపుగా అంగుళం వరకు ఉన్న మందమైన ఆ డంగు సున్నంతో తయారు చేయబడిన ఆ గోడలు పెచ్చులు పెచ్చులుగా ఊడిపోవడం వలన ఎంత అందవిహీనంగా కనబడుతున్నదన్నది ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతున్నది. చూడండి, ఆ యొక్క గుడి గర్భగుడి పై భాగాన ఉన్న ప్రాంతము ఇక్కడ కూడాను
డంగు సున్నము ఆనవాళ్ళు అక్కడ కనబడడం లేదు. పూర్తిగా కూడా పెచ్చులూడిపోయి పడిపోయింది. ఇక్కడ చూడండి ఆ యొక్క డిజైన్, అంటే ఇంతటి అందమైన డిజైను పూర్తిగా కూడాను రాలిపోవడం అనేది జరిగినట్టుగా మనకు ఈ గోడల్ని చూస్తుంటేనే తెలిసిపోతుంది. చూడండి ఇక్కడ ఈ దీపపు వలె ఒక రకమైన డిజైన్ అన్నది ఎంత అద్భుతంగా ఉన్నదన్నది మరియు నునుపుగా ఉన్నదన్నది మీకు చూపించడం జరుగుతున్నది. ఆనాటి కాలాన శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేవారట. ఇక్కడ ప్రతి స్తంభం పైన ఆ డంగు సున్నము ఉండేది, అదంతా కూడా పిచ్చులుడిపోయింది అన్నది మనకు స్పష్టంగా కనబడుతుంది. ఆనాటి కాలాన శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేవారట. వెంకటరాయుడు తన కుటుంబ సభ్యులతో, రాజోద్యోగులతో, మేళతాళాలతో, ఇద్దరు రాణులు హారతి పల్లాలతో ఉంటే వారితో సమానంగా పాదరక్షకాలు లేకుండా వచ్చి ఈ శివరాత్రి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేవారట. ఈ ఉత్సవాలను చూడడానికి చుట్టుప్రక్కల అడవులో నివసించే మరియు ఇతర గ్రామాల నుండి ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారట. వచ్చే ప్రతి భక్తునికి రాజ్యం తరపున పండ్లు ఫలాలు అందించేవారట. భక్తులు ఇక్కడ ఉన్న కోనేటిలో కాళ్ళు చేతులు కడుక్కొని దేవదర్శనం చేసుకునేవారు. ఇక రెండు రాత్రులు నిద్ర చేసేవారు పైన ఉన్న తటాకంలో స్నానాలు ఆచరించి తాము వచ్చిన ఎడ్ల బండ్లని, గుర్రపు బండ్లని తాత్కాలిక నివాసాలుగా మార్చుకొని రెండు రోజులు ఉండి శివరాత్రి ఉపవాస దీక్షలను విరమించి ఇక్కడ నుండి తిరుగు ప్రయాణము గావించేవారట. ఇక్కడ నందీశ్వరుడి యొక్క విగ్రహం చూడండి, లింగాన్ని తదేక దృష్టితో చూస్తున్నట్టుగా ఉంది. ఏ భక్తులు ఏ కాలాన వచ్చి దాన్ని పూజించారో ఆ యొక్క కుంకుమ, పసుపు కుంకుమలు కనబడుతున్నాయి. ఇక్కడ చూడండి అఖండ దీపం వెలిగించడానికి వీలుగా ఆ యొక్క రాతినే పెద్ద ప్రమిదగా మార్చడం మనం చూస్తున్నాం. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ నీలకంఠేశ్వర ఆలయము ఎప్పుడైతే నిమ్మలనాయుడు వెంకటరాయునికి చెల్లించాల్సిన అప్పుని చెల్లించలేకపోవడంతో నిమ్మల రాజ్యంపై దండెత్తి దాదాపు 6-7 సంవత్సరాల తర్వాత విజయం సాధించి తన పట్టపు రాణి మరియు తన బంధువర్గంతో తన 2వ భార్య అయిన చంద్రమ్మను వైడూర్యపురానికి రాణిగా చేసి తను నిమ్మలలోనే స్థిరపడిపోయాడో అప్పటి నుండి వైడూర్యపురం మెల్లమెల్లగా కళాహీనంగా మారిపోవడము మొదలైంది. ఎంతగా తను ఓ కంటితో కనిపెడుతున్నప్పటికీ రాజు లేని రాజ్యం ఏ విధంగా అవుతుందో మనకు తెలియంది కాదు. అనుకున్న వెంటనే నిమ్మల నుండి వైడూర్యపురానికి, వైడూర్యపురం నుండి నిమ్మలకు చేరుకోవడానికి సొరంగ మార్గం ఉపయోగించుకున్న ఇంటి యజమాని పాతింటిని వదిలి కొత్తింట్లోకి స్థిరపడిపోయినప్పుడు పాతింటిని ఏ విధంగా అయితే పట్టించుకోడో ఈ వడూరు రాజ్యం పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. అందులోగాక వెంకటరాయుని తర్వాత వచ్చిన నిమ్మలను ఎలిన జలపతరావు, అప్ప ముకుందరావు, శ్రీనివాసరావులు అప్పుడప్పుడు వచ్చి పట్టించుకున్న ధ్వంస పరిపాలనలోనే గుడులకు సంబంధించిన ఏ చిన్నపాటి అభివృద్ధి చర్యలు కూడా కొనసాగలేదనే నిదర్శనం ఈ గుడిని చూస్తేనే మనకు తెలిసిపోతున్నది. ఇదే కాదు, మనము రాబోయే వీడియోలో చూసే గుడులన్నీ కూడా ఈ విధంగానే శిథిలావస్థలో కనబడతాయి. ఆనాటి రాచరిక పాలనలో ఒక వైభవంతో తులతూగిన ఈ వైడూర్యపురం ఈనాటి రాజకీయ పాలనలో ఎంతటి శక్తివంతులైన రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ కనీసం తూతు మంత్రంగా అయినా అభివృద్ధి సాగడం లేదంటే నాటి రాచరిక పాలన గొప్పదా, నేటి
రాజకీయ పాలన గొప్పదా అన్నది అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా దీపాన్ని వెలిగించడానికి వీలుగా ఆ యొక్క గూళ్ళ నిర్మాణము జరిగింది. అంటే గుడిలో దాదాపుగా నలువైపులా దీపారాధన కొరకు, అంటే దేదీప్యమానంగా గర్భగుడి వెలగడానికి వీలుగా దీపాలు వెలిగించడానికి కావలసిన ఆ గూళ్ళ నిర్మాణం అన్నది జరిగింది. అభివృద్ధి వ్యామోహంలో పడి మన చరిత్ర ఆనవాళ్ళని పట్టించుకోకపోవడాన్ని చూస్తుంటే అమ్మని విస్మరించి ఆలితో ఊరేగినట్లుంది. ఇక్కడ పానవటం మీద ఉన్న ఆ యొక్క లింగాన్ని దగ్గర నుంచి చూస్తున్నాను. ఇది పూర్తిగా కూడాను గోపుర శిఖరం అనే మనకు స్పష్టంగా కనబడుతూనే ఉంది. దానినే విభూతి ద్వారా అలంకరణ చేసి పూర్తి లింగంగా మార్చడము అన్నది మనము చూస్తున్నాం. దీనికి ఎదురుగానే మనకు కోనేరు ఉంది. ఆ కోనేటిలో భక్తులు స్నానాదులు ఆచరించే ఈ దైవ దర్శనం గావించేవారు. ఇక్కడ ఈ యొక్క రాళ్ళని ఈ మధ్య కాలంలోనే అమర్చినట్టున్నారు. అది ద్వారం అనేది విశాలంగానే ఉండేది. గుడి యొక్క ముందు ఉన్న పైభాగాన ఉండే ప్రదేశాన్ని మనము చూస్తుంటే ఇక్కడ ఆ యొక్క నిర్మాణం అనేది దాదాపుగా శిథిలావస్థలోకి చేరుకుపోయిందన్నట్టుగానే కనబడుతుంది మనకు. ఇక్కడ నుంచి చూస్తే గర్భగుడి లోపలి భాగము ఈ ప్రాంతాన ఆ నిర్మాణం ఏ విధంగా అన్నది నిలమట్టం అయిందన్నది మనం చూసాము. ఇది ఆ యొక్క గుడి యొక్క కోనేరు భాగము. ఇది పూర్తిగా కూడాను పూడికతో నిండిపోయింది. ఇక్కడ మనకు కోట భాగము అది మనం చూస్తున్నది. ఇప్పుడు మనము చెరువుగట్టు పైన వచ్చాం. తెలంగాణలోని చారిత్రాత్మక కట్టడాలు మళ్ళీ పూర్వవైభవంలోకి కనబడడానికి, పుస్తక రూపంలో రావడానికి మరియు రాబోయే తరాలకు అందించడానికి ఎన్ని వసంతాలు దాటుతాయో. శిథిలాల కింద చిక్కిపోతున్న మన గొప్ప చరిత్ర ఏ మహానుభావుని రాకతో పూర్వవైభవం వస్తుందో వేచి చూడాలి.